ఒకసారి చూస్తే అందరికి నచ్చుతుంది. మెయిన్లీ కుల పిచ్చులను చూస్తేనే చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా బాగాలేదు, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సుధీర్ బాబు, సుధీర్ బాబు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సుధీర్ బాబు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అండ్ శ్రీదేవి చాలా బాగుంది. ఫైట్ సీక్వెన్సెస్ ఎలా ఉంది? శ్రీదేవి ఎట్లా ఉంది? ఆల్మోస్ట్ బ్యూటిఫుల్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ వితౌట్ షెడ్ చేస్తారు. అసలు స్టోరీ మెయిన్ పాయింట్ ఏంటి బ్రో? మెయిన్ పాయింట్ అదే ఉంటుంది. తను అతను వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉంటారు. వాళ్ళ ఫాదర్ పుల్లపిచ్చోడు ఉంటారు, సెకండ్ మ్యారేజ్ చేస్తారు ఇంకొకరికి. అయినా కూడా తను తనతోనే ఉంటాను అనగానే హీరోయిన్ చంపేస్తాడు అలా ఫాదర్. అంటే ఆ పాయింట్ మీద చాలా సినిమాలు వచ్చినాయి కదా, ఈ సినిమాలో ఏంటి? మోస్ట్లీ చాలా బాగుంది, కులము అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో వాళ్ళు చూస్తే చాలా బాగుంది. సస్పెన్స్ అవసరం ఉంటుంది సెకండ్. థ్యాంక్ యూ సో మచ్ సీనియర్ నరేష్ గారు. కానీ అసలు సీన్స్ చాలా చాలా ఇంటెన్స్. సుధీర్ బాబు అంటే మినిమం ఎక్స్పెక్ట్ చేసేస్తారు కదా మూవీకి, ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమాలో ఎలా ఉన్నాయి? యా ఉన్నాయి, అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ ఉన్నాయి. మెయిన్గా ఫస్ట్ వచ్చే ఫుడ్ సీన్స్ కానీ, మోటార్ రేస్ కానీ, బాడీ కానీ, ఫైట్స్ కూడా చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా మూవీ వన్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కెమెరా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ చాలా. సుధీర్ బాబు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బ్రో? నెక్స్ట్ లెవెల్ బయ్య, ఆయనకి నేషనల్ అవార్డు రావచ్చు మేబీ. మూవీ ఇక్కడ ఏదో ఒక జానర్ వస్తుంది. అవును, ఆయన ఆల్రెడీ తమిళ ఆనంది చాలా బాగా చేశారు. ఆమె చనిపోవడం నాకు చాలా బాధ అనిపించింది, బాధ అనిపించింది. రిపీల్ చేయకూడదు, చాలా బాగుంది మూవీ. అంటే టైటిల్ ఎందుకు పెట్టారు అట్లా? కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, హీరోయిన్ చుట్టే కథ తిరుగుద్ది. సో అందుకని ఆ పేరు పెట్టుంటారు. కరుణ్ కుమార్ గారు, రెండో సుకుమార్. ఫైట్స్ ఎట్లా అనిపించింది బ్రో? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. కట్టి చెప్ప, రాత్రి తాగింది తెగలేదు, హ్యాంగ్ ఓవర్ తగ్గాలన్నా శ్రీదేవి సోడా కావాలి. రివ్యూ చెప్పాలన్నా శ్రీదేవి సోడా కావాలి. శ్రీదేవి సోడా శ్రీదేవి సోడా ఎలా ఉందంటే, కొంచెం నిమ్మకాయ తగ్గిస్తే సోడా బాగుండేది. రేటు కూడా 15 రూపాయలు ఉంది, 9 రూపాయలు చేస్తే బాగుంది. బాగుందండి. అంతే.